అంటే మీకు అందరికీ ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు రేపటి నుంచే బియ్యము గోధుమలు పాలు చక్కెర కాఫీలు టీలు ఆపు చేస్తే ఇవన్నీ కృతక పదార్థాలని మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి నిజమైన పదార్థాలు ఈ సిరిధాన్యాలు గ్లూకోజ్ను నిదానంగా పంపించి ఈ ధ్యాన ధాన్య సహితమైన ఆ యోగక్రియను సక్రమంగా జరిపేదానికి మీ దేహంలో వీలు కలగచేస్తుంది కాబట్టి ఆరోగ్యం ఆ యోగస్థితిలో అదంతకదే వస్తుంది ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువైపోయిందో దాన్ని సరిచేసుకునేదానికి మీ దేహం చిల్లాపిల్లుగా ఎమర్జెన్సీ టైప్లో వేరే పనులు చేయడం వల్ల రోగం బయలుదేరుతుంది రోగం యోగం గ్లూకోజ్ నిదానంగా పోతే మీకు యోగము గ్లూకోజ్ వెంట వెంటనే రక్తంలోకి వస్తే రోగం ఇంతే అంటే మీకు ఇప్పుడు సింపుల్గా అర్థమైంది ఏమిటి మీకు రోగం కావాలా యోగం కావాలా రోగం కావాలా బియ్యము గోధుమలు పాలు చక్కెర తిను యోగం కావాలా ఏం తింటావు సిరిధాన్యాలు తింటారు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రోగాలన్నిటికీ రామబాణం ఏమిటి ఏమిటి కాదు కాదు ఈ రోగాన్ని నోట్లోకి వేసుకోకుండా ఉండడం మొదటి స్టెప్ అంటే బియ్యము గోధుమలు పాలు చక్కెర ఇవన్నీ మీరు త్యజించటం అతి ముఖ్యమైన అంశము ఎప్పుడైతే మీరు వీటిని ఆపు చేస్తారో అప్పుడు మీ దేహంలో ఆరోగ్యం మెల్లిగా మొదలవుతుంది ఎప్పుడైతే మీరు సిరిధాన్యాలని తింటారో జీవ చైతన్యం అదంతకదే ఉవ్విళ్ళీరుతూ మిమ్మల్ని ఆరోగ్య రహదారిలోకి తీసుకెళ్ళిపోతుంది ఇంత జరిగేదానికి 60 ఏళ్ళు అయింది బాబు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే 6 నెలల్లో బాగవుతుందిలే అంటే అవునా ఎవరు నమ్మరు ఎవరు నమ్మరు ఎవరైతే 6 నెలలు తిని తర్వాత బాగవటం మొదలు వాళ్ళు మాత్రమే నమ్ముతారు అంటే నా ప్రాబ్లమ్స్ చూడండి ఇంకా రోగులు కూడా నమ్మట్లేదు ఆరోగ్యంగా ఇంకా రోగం రాని వాళ్ళు ఎవరు నా మాటలు వినను కూడా వినరు వీడేదో వాగుతున్నాడులే అనుకుంటారు సో 20 సంవత్సరాల క్రితం బాబు నువ్వు ఎలాగో చచ్చిపోతావు అని చెప్పాడు కదా డాక్టర్లు అంతా చేతులు కడుచుకున్నారు కదా అలాంటి వాళ్ళని పట్టుకొని గంజి చేసి తాపిచ్చి 3 వారాలకు కొద్దిగా చైతన్యం బాగుంది బాగుంది అలా ఒక్కొక్కరిని బాగు చేసుకుంటూ 100,000, 1,000,000 మందికి ఇప్పుడు ఈ విషయాలు అర్థమవటం మొదలుపెట్టి అంటే ఇంత భయానక స్థితి నుంచి ఆరోగ్య రహదారికి తీసుకొళ్ళొచ్చే ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని మీరు మీ పిల్లల నోట్లో వేస్తే వాళ్ళకి రోగాలే రావు అనే విషయం ఇంకా మెల్లిమెల్లిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అంటే మీకు నాకు ఈ రోగం ఉంది ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది ఆ రోగం అన్ని రోగాలు ఒకటే అది రుమాటిజం అయిండొచ్చు ట్రైగ్లిజరైడ్స్ అయిండొచ్చు బీపీ అయిండొచ్చు అంతా ఈ గ్లూకోజ్ ఎక్కువగా రక్తంలోకి రావటం వల్ల మీ దేహ ప్రవృత్తిని బట్టి ఒకడికి బీపీ ఫస్ట్ వస్తుంది ఒకడికి డయాబెటీస్ ఫస్ట్ వస్తుంది ఒకడికి క్యాన్సర్ వస్తుంది అక్కడితో ఆగదు కదా ఒక రోగానికి ఒకటి అంటుకొని ఒక్కొక్కటికి 3 రోగాలు అవుతుంది కారణం ఇంతే ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందా ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని ఎంత స్పష్టంగా సరళంగా వివరంగా మీకు అర్థమవుతుందో అంత తొందరగా మీరు రోగాల్ని బాగు చేసుకుంటారు ఎందుకంటే ఈ పదార్థాలని మీరు ఫస్ట్ త్యజించడం అనేది జరగాలి ఇంకా మోసం ఏం తెలుసా నాకు 15 సంవత్సరాల క్రితం నేను కష్టపడి 3 నెలలు ఒకరిని నా ఇంట్లోనే పెట్టుకొని వంట చేసి మా భార్య తిడుతుండేది ఇది ఏం పనిరా బాబు వాళ్లకు మనం చేసి పెట్టాలి కొన్ని రోజులు పెడదామమ్మా బాగా అయిన తర్వాత వాళ్లే చేసుకుంటారు 3 నెలల తర్వాత బాగా అయిన తర్వాత హెచ్బిఏవన్సి 10 ఉండింది 5.5కి వస్తుంది సార్ నాకు చాలా బాగా అయింది సార్ మీ కాళ్ళకి నమస్కారం పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి పోతూ పోతూ సార్ రేపటి నుంచి మామూలు భోజనం చేయించాను అంటే ఇంతసేపు అబ్నార్మల్ భోజనం చేయించాను వాడికి రేపటి నుంచి మళ్ళీ బియ్యము మళ్ళా చిత్రాన్నము పులిహోగర తింటాను అంటే వాళ్ళు అనుకునేది అంటే ఇదేదో మందు మందు కాదురా బాబు ఇదే ఆహారం ఆహారం వల్లనే ఆరోగ్యం వస్తుంది టాబ్లెట్ వల్ల ఆరోగ్యం రాదు నువ్వు ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటే డాక్టర్లు గొప్పవాళ్ళు అయిపోతారు తినే
ఆహార పదార్థాలను ఇచ్చే రైతుల చుట్టూ తిరిగితే నువ్వు ఆ రైతులకు డబ్బులు వస్తాయి, నీకు ఆరోగ్యం వస్తుందని చెప్తే అవునా? అర్థం కాదు. ఈవెన్ టుడే జస్ట్ నిన్న వచ్చేటప్పుడు ఇదే మాట, బాగైంది క్యాన్సరు, వచ్చాడు రిపోర్ట్లు ఇక్కడి నుంచి అక్కడి నుంచి బాగైంది సార్. సార్ రేపటి నుంచి మళ్ళీ మాంసం తినొచ్చా? సేమ్ రిచ్ మ్యాన్, క్యాన్సర్ బాగైంది, రిపోర్ట్లన్నీ పెట్టుకొని ఉన్నాడు, మళ్ళీ రేపటి నుంచి మాంసం తింటానంటాడు. బాబు మాంసం తయారు చేసేటప్పుడు లేనిపోని కెమికల్స్ అన్నీ మీ దేహంలోకి పోయే క్యాన్సర్ వస్తుంది. ఈ పురుగు మందులు, శిలీంద్రనాశకాలు, కలుపు మందు, ఈ గ్లైఫోసేట్ అనే ఈ మందు వల్లనే మొత్తం ప్రపంచంలో క్యాన్సర్కు అంకురార్పణం జరిగింది అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీరేమైనా చెప్పండి డాక్టర్, మళ్ళీ ఒకసారైనా ఆ కేఎఫ్సి చికెన్, అది కేఎఫ్సి చికెన్ కాదురా బాబు, కుళ్ళిపోయిన మాంసాన్ని పారవేసి డైజెస్టర్లో డైజెస్ట్ చేసి అమినో యాసిడ్స్ని సపరేట్ చేసి సింథసైజర్ని పెట్టి ఒక కడ్డీ చుట్టూ ప్రోగ్రామ్ పెడితే ఏ అమినో యాసిడ్ ఎక్కడొస్తే అది మళ్ళీ చికెన్ లాగే ఆ కడ్డీ మీద తయారవుతుంది. ఇదంతా సోకాల్డ్ హైటెక్ వల్ల పాసిబుల్. మీరు చికెన్ అని కేఎఫ్సిలో తినేది చికెను కాదు, కుళ్ళిపోయిన మాంసంపు నుంచి వచ్చిన అమినో యాసిడ్స్ని మళ్ళా సింథసైజర్లో వేసి కృతకంగా తయారు చేసిన అది మాంసపు ముద్ద మాత్రమే. కావాలంటే ఇప్పుడు మీరు కేఎఫ్సి అని మీరు కోర్టుకి వెళ్ళి చూస్తే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని అనరు, అది ఊరికే కేఎఫ్సి అంటారు అంతే. లీగల్గా దాన్ని ఫ్రైడ్ చికెన్ అనేదానికి వీల్లేదు. ఇవన్నీ మాధ్యమాలు చెప్పేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మీరు ఈ చికెన్ తినండి, అందులో ఉన్న కెమికల్స్ అంతా మీ నోట్లోకి పోతాయి, మీకు రోగాలు వస్తాయి, మేము టాబ్లెట్లు రెడీ చేసి కూర్చున్నాము, వచ్చి తీసుకోండి, ఈ రోగం బాగు కాదు, బాగయ్యేంతవరకు తీసుకుంటుండండి అని చెప్పి ఏం మోసాలు చేస్తున్నారు తెలుసా? చచ్చిపోతే నువ్వు దిస్ పర్సన్ ఈజ్ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, బికాస్ ఆఫ్ హార్ట్ బ్లాక్, బికాస్ ఆఫ్ డయాబెటీస్, బికాస్ ఆఫ్, అంటే వీడు చచ్చేదానికి కారణం ఇది అని రాస్తే నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ చావుకు మీ ఆరోగ్యానికి ఏమీ సంబంధం లేదు. క్యాన్సర్ వచ్చి 15 సంవత్సరాలు క్యాన్సర్ గడ్డలతో కష్టపడిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాగు చేసుకొని 3 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చావుకు రోగానికి సంబంధం లేదు. నీ చావుకు రోగానికి సంబంధం లేనే లేదు. అట్లయితే ముందంతా ప్రజలు చనిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏ రోగాలు ఉండేవే కావు. పుట్టుక ఎంత నిజమో చావు అంత నిజమో, మధ్యలో జీవితం నీ చేతుల్లో ఉంది, ఎలా బతుకుతావో నీ చేతుల్లో ఉంది. వెదర్ యు వాంట్ టు లివ్ హెల్తీలీ ఆర్ విత్ సిక్నెస్. సో ఈ రోగం వల్ల నువ్వు చచ్చావని చెప్పటం ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు చేస్తున్న మోసం. అంటే రోగం వచ్చి చావము, చావాలి కాబట్టి చస్తాం. నువ్వు ఏ రోగంతోనూ ఎవడూ చావడు, రోగం అనుభవిస్తారు అంతే, రోగంతో జీవిస్తారు, మీరు రోగంతో చావరు. సో ఇది క్లారిటీ ఉండాలి మీకు. అంటే రోగంగా బతకాలా, యోగంతో ఆరోగ్యంగా బతకాలా అనేది ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క ముద్దలో ఉంది, మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క చుక్క నీటిలో ఉంది. ఆ నీటినే కల్మషన్ చేసుకొని తాగుతున్న మీ ప్లాస్టిక్ గొట్టాల్లో, ప్లాస్టిక్ బాటిళ్ళల్లో, హైజీన్ అని చెప్పుకొని ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నీళ్ళు తాగుతున్నాం. ఇదే ఇలాగ తాగేదానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఈ పేపర్ అనుకుంటున్నారు, పేపర్ లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంది, మీ నాన్ స్టిక్ పెన్నంలాగానే ఇది. వేడివేడిగా మీరు కషాయం వేశారు, ఆ ప్లాస్టిక్ కణాలు ఈ కషాయంలోకి వచ్చాయి, ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నా చిన్న పేగులోకి అంటుకుంటే నిర్నాళ గ్రంథికులకు కావాల్సిన కాపరు, జింకు అవన్నీ దొరకపోవటం వల్ల ప్యాంక్రియాస్, థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్ అన్నీ మెల్లి మెల్లిగా
కార్యక్షమతను కోల్పోవటం వల్ల మీ వెంట్రుకలు ఊడిపోవటం, వీర్యకణాలు లేచిపోవటం, మూతి మీద మీసాలు రావటం, ఇవన్నీ ఈ ప్లాస్టిక్ కణాల నుంచి, మీరు తాగుతున్న పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్ నుంచి, మీరు తాగుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న కెమికల్స్, అవి కెమికల్స్ ఆయిల్ లేదంట.